కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అభిమాన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నిర్ణయిస్తే వారి గెలుపు కోసం వారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించడం కోసం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన మిత్రులారా నాకు గాలి మోటార్లో గాల్లో నుంచి చూస్తుంటే పుట్టలో నుంచి చీమలు బారులై బయలుదేరి మిమ్మల్ని కాటేయడానికి వచ్చిన కాలనాగుల పని పట్టడానికి పల్లో రాజేశ్వర రెడ్డిని 100 మీటర్ల గోతి తీసి బొండ పెట్టడానికి మీరందరూ కంకణ భక్తులై వచ్చిండ్రు నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఈ జనగామ గట్ట కాంగ్రెస్ పార్టీ అడ్డ అని చెప్పి నేను ఆదిలాబాదులో మొదలైనప్పుడు కొంచెం ఆలోచన చేసిన కొంచెం ఆందోళనకు లోనైన ఎందుకంటే 45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి ఎమ్మెల్యేగా మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా అవకాశాలు ఇస్తే 80 ఏళ్ళ వయసులో పార్టీ మారి పాతివ్రత్యాన్ని పోగొట్టుకొని రెంటికి చెట్ట రేవడైన పొన్నాల లేడు కదా ఏమైనా ఇక్కడ ఇబ్బంది జరుగుతేమో అని ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది నమ్మిన పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని కష్టాలలో తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసిన కార్యకర్తల్ని మోసం చేసినోడు ఎంత పెద్దోడైనా దండకేసి కొడతామని చెప్పి ఈ ప్రాంత కార్యకర్తలు నిరూపించిండ్రు ఈ ప్రాంత ప్రజలు నిరూపించిండ్రు ఇవాళ ఈ ప్రాంతంలో పోటీ పడుతున్న వాళ్ళు పోటీ పడేటోళ్లకు మద్దతు ఇచ్చేటోళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పిండు యాదగిరి రెడ్డి బిడ్డ చెప్పింది భూములు కబ్జా పెట్టిండు ప్లాట్లు ఆక్రమించుకున్నాడు పేదోళ్ళని చెరబట్టిండు నా కన్న తండ్రి అయినా సరే కాటికి పంపాల్సిందే రాజకీయంగా అని అదేవిధంగా ఎత్తు పనిలోడు ఎప్పుడు చూసినా నవ్వినట్టే ఉంటాడంట పెద్దోళ్ళు ఇంకో మాట కూడా చెప్పిండ్రు ఇగులు పనిలోడు ఇంటికి చేటు కొమ్ముల బర్ర దొడ్డికి చేటని ఇవాళ పల్లికలు ఇచ్చే పల్లా రాజేశ్వర రెడ్డిని మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నియమించాడు పల్లా రాజేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి పసుపు కుంకుమల కింద సొంత సోదరికిచ్చిన ఆస్తులను కబ్జా పెట్టిండు ఇంతకంటే పాపాత్ముడు లేడు పాపాల భైరవుడు లేడు కాలకేయుడు లేడు ఇట్లాంటి జనగామ పొలిమేరులలో కాలు పెట్టొద్దు అని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పిండు ఆయన భాగవతం ఈయనకు తెలుసు ఈయన భాగవతం ఆయనకు తెలుసు వీళ్ళిద్దరు భాగవతం గడిలో ఉన్న దొరకు తెలుసు కానీ దొర బలైన తొక్కటే ఈడికొచ్చినప్పుడు చెప్పిండు వాడో వీడో గెలిస్తే నాకు కుదరదు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలిస్తే ప్రజల సేవకుడుగా ఉంటాడు ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే నా పక్కల్లో ఉంటాడు నా సారాలో సోడపోస్తాడు నా కుర్చీ కాడ కాళ్ళ కింద కూర్చుంటాడు నాకు కట్టు బానిస ఎమ్మెల్యే కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడేటోడు ప్రభుత్వంలో మీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చేటోడు
మీ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చేటోడు, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తాడు, నాకు వద్దు. అందుకే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముద్దు అని కేసీఆర్ అన్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ప్రాంత ధూళికి గాలికి ఈ ప్రాంతం మట్టికి ఒక పౌరుషం ఉన్నది. ఈ ప్రాంతం దేశానికి ఆదర్శం. ఈ గడ్డ మీద పుట్టిన చాకలైలమ్మ, తొట్టి కుమరయ్య, సర్దార్ సర్వాయి, పాపన్న గౌడు దొరల రాజ్యానికి నిటారుగా నిలబడి పోరాటం చేసి ప్రజల రాజ్యం, ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ప్రజల తరఫున కొట్లాడిన వీరులు ఇక్కడ పుట్టినరు. మీ రక్తంలోనే పౌరుషం ఉన్నది. నేను ఇవాళ అడుగుతున్నా, మళ్ళీ దొరల రాజ్యం మధ్యలా ప్రజల రాజ్యం మందల జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటారా? దొరల రాజ్యంలో గడీల పాలన మళ్ళీ మనకు